అడగండి. సిటీ అంతా వ్యభిచారానికి క్యాపిటల్ గా మారింది. ఆ విషయాన్ని మేము పత్రికలో కూడా రాసాం. మీ ఏరియాలోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఎందుకు? ఎన్నో యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీద యాక్షన్ తీసుకున్న మీరు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? లేడీస్ విషయంలో నేను కొంచెం వీక్ సార్. వాళ్ళు వేరే మాదిరి రాస్తారు. అంటే నా ఉద్దేశం లేడీస్ కథని చూసి చూడనట్టు ఉన్నాను. ఇక మీదట చూడండి, వాళ్ళ గుండెల్లో నిద్రపోతుంది. ఏంటి షాక్ అయ్యారు? అవరా, వేసవి గుండెల మీద నిద్రపోతానంటే నా ఉద్దేశం అది కాదు. 24 గంటల్లో వాళ్ళని పట్టుకుంటారు. కాళ్ళా? చేతిలో వదలండి సార్. తిరుపతి వాళ్ళని పట్టుకుంటానని నా చేతులు పట్టుకున్నారేంటి సార్? నీ చేతులు పట్టుకుంటే వ్యభిచారుల్ని పట్టుకున్నట్టు, అంటే అది వ్యభిచారాన్ని అరికట్టినట్టే. అబ్బా చేతులు వదలండి సార్, ఇక్కడ ఐటమ్స్ తినమని రచ్చగొడదు. కాకపోతే తర్వాత అయినా తినొచ్చు, కానీ నా ప్రమోషన్ చేజారిపోతే తిరిగి రాదు. రేపు నేను వాళ్ళని పట్టుకుంటే రేస్ వాళ్ళు పంజాబ్ విప్పిన నరసింహం అంటారు. పట్టుకోకపోతే తోకముడిచిన గ్రామసింహం అంటారు. నువ్వు లేకపోతే నా పని జీరో. నువ్వేనా హీరో? ఈ రాకెట్ కూడా పట్టివు బాబు. నేను లేకుండా మీ వాళ్ళు ఏం కాదంటారు. ఖచ్చితంగా మీరు సింగిల్ గా ఏం పీకలేను అంటారు. వెంట్రుకు కూడా పీకలేను. అంటే ఈ పేరంతా నా వల్లే వచ్చిందంటారా? ఎగ్జాక్ట్లీ. సరే, ఈ పని కూడా నేనే చేసి పెడతాను, కానీ ఖర్చు కష్టం రెండు కొంచెం ఎక్కువ అవుతాయి. ఖర్చు సంగతి నాకు వదిలే, కష్టం ఇద్దరం కలిసి పడతాం. ఓకే. స్మెల్ రావట్లేదంటారా? చేతుకున్నాయి. బాగుంది. నర్స్ కూడా ఇక్కడ పని చేస్తుందా? ఓ ఆశ్రమం. ఏంట్రది? మీరు ఆగండి సార్. ఓ చిలకల కేంద్రం అన్నా, ఇది చూస్తే ధ్యాన మందిరంలో ఉంది. కానీ పిల్లలు చాలా యంగ్గా ఉన్నారా? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఏయ్ డిస్టర్బ్ చేయతో. సర్వే జనా సుఖినో భవంతు. ఎవరు బాబు? మీకేం కావాలి నాయన? సర్వే జనా సుఖినో భవంతు అన్నారుగా, సుఖం కోసమే వచ్చాం. అంటే పురుష్ సుఖం కోసం వచ్చాం. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ రామ రామ. అలా కాదు గానే, ఒసే రాధా ఒసే రామ అని పిలు, దిగుతారేమో. నాకు అర్థం కాలేదు నాయన. మొక్కకి నీళ్లు, పాముకి పుట్ట, చలికి దుప్పటి కావాలి కదండి. మేము దుప్పట్లు పంచుతున్నామని ఎవరు చెప్పారు నాయన? దుప్పట్లు పంచుతున్నారని కాదండి, దాంట్లోకి పాపల్ని పంపుతున్నారని విని వచ్చాం. అపచారం అపచారం, అమంగళం ప్రతిహతం అవుగాక. తప్పు నాయన, ఇక్కడ ఆచారాలే తప్ప అపచారాలు వ్యభిచారాలు జరగవు. కామాతురాణం నభయం నలజ్జ, కామంతో కూడిన కోరికలు వినాశనానికి దారితీస్తాయి. మమ్మల్ని క్షమించండమ్మా, ఈ మురుగుడికి చెప్తే అర్థం కాదు. ఎక్కడికో తీసుకెళ్లామంటే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇంతకీ తమరి పేరేంటి మాత? మాతా మందేశ్వరి. మాతా మందేశ్వరి? మందేశ్వరి మాత, ఇక్కడ నుంచి నేను మీ మందులో ఏ కన్ను కొడతామేంటి? ఈ మందులో ఒక భక్తుణ్ణి అనుకోండి. మీరు మూసుకుంటారా? వినాశనం లేదు, మీ బుద్ధి డబ్బా లేదు, పాపాలు రమ్మంటావా లేదా? బాబు రౌడీస్, పాపులకి పాపలు కావాలంట, తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించండి. చూడండి, పానకం వడపప్పు మరవకండి. సారీ 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 సారీ, ఆశ్రమానికి వెళ్ళి అమ్మాయిలు కావాలంటే ఇలాగే ఉంటుంది. మాత మందేశ్వరి నువ్వు నిప్పు తల్లి. సారీ 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 సారీ. మీరు ఊరుకోండి సార్, అది నిప్పు అయితే ఆశ్రమంలో రౌడీలు ఎంచుకుంటారు, అదో పెద్ద తుప్పు. అది నిజమేరా? హే, నేను సర్కల్ ఇన్స్పెక్టర్ నరసింహం. మందేశ్వరి, పగలు యోగా ధ్యానం, రాత్రి భోగా మేళం. ఏ థాంక్స్ తిరుపతి. చల్ తిరుపతి గాడి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వదు, నా ప్రమోషన్ కూడా మిస్ అవ్వదు. థ్యాంక్ యూ.